విజయసాయి రెడ్డి. ఈ పేరు ఏపీ రాజకీయాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీఎం జగన్ కేసుల్లో ఎప్పుడైతే జైలుకు వెళ్లారో ఆ తర్వాత నుంచి అతని పేరు లేకుండా పత్రికలకు తోచేది కాదు. జగన్ కంటే ముందే జైలుకు వెళ్లినా జగన్తో కలిసి ఉన్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆలోచనలు షేర్ చేసుకున్నారు. తినే తిండి షేర్ చేసుకున్నారు. రాజకీయ ఆలోచనలకు పదును పెట్టుకున్నారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి చర్చలు జరుపుకున్నారు. ఒకటే మాట ఒకటే బాట అన్నట్లు వీరి ప్రయాణం సాగిందని అందరూ అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి తక్కువేమీ కాదు. జగన్ను ఎవరైనా ఏమైనా అంటే నరాలు తెగేంత ఉత్కంఠతో అంతెత్తున లేచి మరీ మాట్లాడతారు. అందరూ పొద్దున్నే ఏదో ఒక గుడ్ న్యూస్తో స్టార్ట్ చేయాలి అనుకుంటారు. విజయసాయిరెడ్డి మాత్రం ప్రత్యర్థులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లేదా టీడీపీ, జనసేన పార్టీలపై సెటైర్లతో మొదలు పెడతారు. ఛాలెంజ్లు చేస్తారు. తొడ కొట్టకున్నా ఆ రేంజ్లో సవాళ్లు చేస్తారు. ఎంతలా అంటే జగన్ తర్వాత ఆ రేంజ్లో పార్టీ తలలో నాలుకలా ఉన్నారు. వైజాగ్ ఏరియాకు ఇన్ఛార్జీగా అన్నీ తానై వ్యవహరించారు. జగన్ లేకుండా పార్టీని ఊహించుకోలేరు కదా. అదే స్థాయిలో విజయసాయిరెడ్డిని సైతం అలా అనుకుంటారు, అనుకున్నారు ఇప్పటివరకు. ఏమైందయ్యా విజయసాయిరెడ్డికి? ఇప్పుడు ఇదే పార్టీ హాట్ టాపిక్. చాలా రోజులుగా ఆయన దూరంగా ఉంటున్నారనేది, ఆయన చేస్తున్న ట్వీట్లు ఒకటైతే పార్టీ వ్యవహారాలపై పెద్దగా స్పందించటం లేదు, మాట్లాడటం లేదు. వాయిస్ బేస్ తగ్గింది. కనిపించే ఫ్రేమ్స్ కనుమరుగవుతున్నాయి. టీవీల్లో హడావిడిగా కనిపించటం లేదు. పార్టీ వ్యవహారాల్లో అంటిముట్టనట్లు అలా అలా టచ్ చేసుకుంటూ అలా అలా వెళ్లిపోతున్నారు విజయసాయిరెడ్డి. మొన్నటికి మొన్న నందమూరి తారకరత్న అకాల మరణం సమయంలో అన్నీ తానై వ్యవహరించి ఆగర్భ శత్రువు అన్నట్లు ఉన్న చంద్రబాబుతో ఎంతో సఖ్యతతో సొంత అన్నకంటే మిన్నగా ప్రేమించుకున్నారు అన్నట్లు సాగిన ప్రయాణం మొన్నటికి మొన్న చంద్రబాబు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలనే వరకు వచ్చింది. వైజాగ్ నా అడ్డా అన్నట్లు ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు వైజాగ్లో కనిపించటం లేదు. సెప్టెంబర్లో సీఎం జగన్ అక్కడే కాపురం పెడుతున్నట్లు అంత పెద్ద ప్రకటన చేసినా మచ్చుకు ఓ పోస్టు సైతం సోషల్ మీడియా నుంచి రావటం లేదని సంభ్రమాశ్చర్యాలకి గురిచేస్తుంది. ఆకులో ఆకునై అన్నట్లు వీళ్ళిద్దరి బంధం అలా కొనసాగిందని వాళ్లు వీళ్లు చెప్పటమే కాదు, ఢిల్లీ కేంద్రంగా ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతూ ఉండేవారు. లోక్సభ రాజ్యసభ ఎంపీలకు లీడర్ ఆయనే అనటంలో సందేహం లేకుండా ఇన్నాళ్ళు ఆయన ప్రవర్తన ఉంది. ఇప్పుడు ఏంటో కాని ఎంపీలతో సరిగ్గా కనిపించటం లేదు. ఏదో పార్టీలో ఉన్నాను అంటే ఉన్నట్లు వ్యవహరించటమే అందరికీ కొత్త కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. విజయసాయిరెడ్డి ఈ పేరు జగన్ తర్వాత అంతలా మార్మోగింది. ఇప్పుడు కూడా మార్మోగుతోంది. కాకపోతే మరో రకంగా సరికొత్తగా రాజకీయ ఈక్వేషన్స్గా టీడీపీని తిట్టడం లేదు, వైజాగ్లో కనిపించటం లేదు, ఢిల్లీలో హడావిడి చేయటం లేదు, అమరావతిలో దర్శనం లేదు, ట్వీట్లలో పంచ్లు లేవు. ప్రెస్ మీట్ పెట్టి నెలలు అయిపోతుంది. ప్రత్యర్థులను ఆడిపోసుకుంది ఎప్పుడా అని అడ్రస్ వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా ఇదంతా, ఇంతకీ ఏమైందయ్యా అనేది ఇప్పుడు హాట్ డిస్కషన్ అయింది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.